అవుదని తేలిపోతున్న సందర్భంలో ఇంకా కాంగ్రెస్ పార్టీతో ఇంకా లైన్ క్లియర్ అయినట్టే కదా, ఇంకా ఖచ్చితంగా కలిసే అవకాశం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచినో రెడీలోనే ఉంది చంద్రబాబు నాయుడు. అంటే బీజేపీ వస్తే రాదు కదా, చంద్రబాబు నాయుడు వస్తే తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈయనైనా కూడా గత 4.5 ఏళ్ళ నుండి కాంగ్రెస్ వెనకాల ఎందుకు వెళ్ళట్లేదు, ఓడిపోయేవాడు వెనకాల వెళ్తే గనక వీళ్ళకి కూడా ఓటు మంచులుకుపోతారు అంతే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ల పోటీలో కాంగ్రెస్ పార్టీ 100 దాటడం గొప్ప, 100కొస్తే గొప్ప. అట్లాంటి స్టేజ్ లో ఉన్న కాంగ్రెస్ తో జట్టు కడితే ఈయన ఏమొరుగుతుంది దీనికి? పైగా అప్పుడు ఈయనే చెప్తాడు కదా రేపొద్దున బీజేపీ నిన్ను జగన్ ఒకటే అనేది. క్రిందసారి ఆ మాట అన్నందుకే ఇంకో 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి జగన్. వీళ్ళు బీజేపీని ఏడిపిద్దామని బీజేపీ జగన్ ఒకటే, బీజేపీ జగన్ ఒకటే అనేటప్పటికి బీజేపీకి వేయాలనుకున్నోడు కూడా జగన్ కేసాడు. రేపు పొద్దున ఆ పరిస్థితిలో కాంగ్రెస్ ని తిట్టాలనుకున్నోడు కూడా తెలుగుదేశాన్ని తిడతాడు. తెలుగుదేశానికి ఇంకో 4 సీట్లు పోతాయి. ఒక మహాగఠబంధన్ ఏర్పాటుకి వ్యూహం నడుస్తుంది అని ఎందుకు అనుకోకూడదు? మహాగఠబంధన్ ఏర్పడాలంటే మేబీ వితౌట్ కాంగ్రెస్ చేస్తారనుకోండి, ఎందుకంటే చంద్రబాబు మరీ అంత మాయకుడు కాదు. కాంగ్రెస్ లేని కమ్యూనిస్టులతో కూడినటువంటి కూటమైన ఏర్పాటు చేయొచ్చు, లేదా తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడినటువంటి కూటమైన ఏర్పాటు చేయొచ్చు. అంటే బీజేపీకి తప్పుకుంది, అదే బీజేపీ తప్పుకుంటే కానీ కాంగ్రెస్ తో కలవకపోవచ్చు. కాంగ్రెస్ తో కలిస్తే అది ఒక ఆత్మహత్య. అభ్యంతరం అనేది ఉండదు కదా సార్, ఇంకా అభ్యంతరం లేదు కాంగ్రెస్ ఇంకా బీజేపీతో ఉంటే ఇద్దరికి అభ్యంతరమే కదా. ఓటర్కి అభ్యంతరం, కాంగ్రెస్ పార్టీతో వెళ్తే ఓటర్కి అభ్యంతరం. 2018లో తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏమైపోతుందో ఇక్కడ శాశ్వతంగా తెలుగుదేశం. కాంగ్రెస్ పార్టీ వైపు కనుక తెలుగుదేశం వెళ్తే క్రిందసారి తెలంగాణలో తెలుగుదేశం ఓటర్లే రివర్స్ లో కొట్టి బీఆర్ఎస్ని గెలిపించారు. ఇక్కడ